మై ఫ్రెండ్ ఫస్ట్ కాపీ వచ్చింది నిన్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూత్ కొంతమంది డైరెక్టర్స్కి సినిమా చూపించాను మా మొన్నటి వరకు నాలో ఉండే కాన్ఫిడెంట్ నేను చెప్పిన స్టేట్మెంట్స్ ఈ సినిమా గురించి నిజంగా నేను చాలా ఎక్కువ మాట్లాడాను అంటే నా నమ్మకం ఈ కంటెంట్ పైన ఉన్న నమ్మకం సో ఆ ఎక్స్పెక్టేషన్తో నిన్న అందరు అదే సో దిల్ రాజు గారు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అని అంటే ఏదో మ్యాజిక్ ఉండి ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్తో నిన్న సినిమాకి వచ్చారు సినిమా చూశారు ఈ సినిమాని నేను ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా ఏ ఆడియన్స్కి సినిమాని రీచ్ చేయాలి సో మనం ఏం చెప్పబోతున్నాం అనేది చాలా క్లియర్గా ఉన్నాం సో ఇస్ అ ఫస్ట్ ఆడియన్స్ ఫస్ట్ నుంచి ఇస్ అ యూత్ సో నిన్న ఆల్మోస్ట్ 40 మెంబర్స్ యూత్కి సినిమా చూపించాను అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ కొంతమంది మా బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళందరూ చూశారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూశారు ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఆడిటోరియంలో వాళ్ళందరితో నేను వెనకాల అంటే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ఎప్పుడు నేను వెనకాల నిలబడి వాళ్ళ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తుంటాను ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎక్కడ ఎలా ఉంది మనం అనుకుంది స్క్రిప్ట్లో ఉందా లేదా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను ఫస్ట్ హాఫ్ అయిపోయింది బయట వెయిట్ చేస్తున్నాను అందరు అలా వచ్చారు కామ్గా ఎవరు పెద్ద ఇంటరాక్ట్ కావట్లేదు ఇద్దరు ముగ్గురు వచ్చి గుడ్ అండి అన్నారు సో ఇది ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ హాఫ్కి ప్రివ్యూ థియేటర్కి వెళ్ళి ఇలాంటిదే ఉంటుందని ఎక్స్పెక్టెడ్తో ఉన్నాను కాబట్టి నాకు పెద్ద జరగేమనిపించల క్రిష్ చూశాడు క్రిష్ వచ్చి అన్నీ ఒక రైటర్గా అబ్జర్వ్ చేస్తున్నాను అన్నీ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తున్నారు సో మేబీ సెకండ్ హాఫ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను సో నా నో ప్రాబ్లమ్ బ్రో చూసిన తర్వాత మాట్లాడదాం వెళ్ళిపోయారు ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ ఒక ప్లేస్లో నిలబడి మొత్తం ఆడిటోరియం అబ్జర్వ్ చేస్తున్నాను ఎక్కడైతే మేము స్క్రిప్ట్లో ఏమేమి నమ్మామో అవన్నీ వస్తున్న కొద్దీ నేను స్క్రీన్ని కాకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ మేము ఏమేమి పాయింట్స్ అయితే అనుకున్నాము అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి ఎస్ స్క్రిప్ట్లో ఏది నమ్మాము ఏది సినిమా డబుల్ పాజిటివ్గా చూసాము అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి సినిమా అయిపోయి అలా బయటకు వస్తుంటే ఫస్ట్ క్రిష్ వచ్చి లోపల నాటకం హగ్ చేసుకున్నాడు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్ గుడ్ ఫీలింగ్ అలాగే డైరెక్టర్ అలా మొదలైంది డైరెక్టర్ నందిని తన అలా ఫీల్ గుడ్ సినిమా సార్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ వెళ్ళి నేను ఫేస్బుక్లో పెట్టాలని జస్ట్ మళ్ళీ మార్నింగ్ ఫుల్ ఒక మెసేజ్ పంపించింది నిన్న సినిమా చూడకముందు దిల్ రాజు గారు అంటే ఒక ఒపీనియన్ ఉంది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మంచి సినిమాలు తీస్తాడు బట్ నిన్న నాకు మీరు సినిమా చూపించిన తర్వాత 10 టైమ్స్ మీ పైన రెస్పెక్ట్ పెరిగింది సార్ సో ఇదే క్రిష్ మామూలుగా తన హై ఎక్స్పెక్టేషన్తో వచ్చాడంట వచ్చి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అనేది ఈ మధ్య ఆ వెబ్సైట్లలో రేటింగ్ ఇస్తున్నారు కదా అలాంటి రేటింగ్ 4 రేటింగ్ ఉంటుంది సినిమా అనే మూడ్తో వచ్చాడట నేను అనుకున్న దానికంటే కొంచెం ఎందుకో తగ్గింది నాకు బట్ 3.5 రేటింగ్ ఇస్తున్నాను అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు సో ఇస్ అ పాజిటివ్ క్రిష్ కానీ నందిని కానీ అలాగే మా బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ శ్రీకాంత్ ఫస్ట్ హాఫ్ చూసేసి ఏదో మిస్ అవుతుంది సార్ ఎందుకో ఐఎమ్ నాట్ సాటిస్ఫై అన్నారు ఓకే సెకండ్ హాఫ్ కూడా చూడు శ్రీకాంత్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ అయిపోగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయి వచ్చి నేను మీడియా వాళ్ళతో కూడా మాట్లాడు ఒరిజినల్ అంటే సాధారణంగా ఆయన సినిమా గురించి మాట్లాడమంటే తప్పకుండా తిరుగుతుంటారు మాట్లాడు శ్రీకాంత్ అలాంటి సినిమా చూడగానే ఏదైతే ఫీల్ ఉందో ఆ ఫీల్తో ఒరిజినల్గా మాట్లాడారు బృందావనం డైరెక్టర్ వంశీ నిన్న మీడియాతో మాట్లాడారు అంటే ఇలాంటి సినిమా తీయటానికి ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి డైరెక్టర్కి ఇది ఛాలెంజింగ్ సో ఇలా అందరు డైరెక్టర్స్ అప్రిషియేట్ చేస్తుంటే ఎస్ ఒక మంచి సినిమా తీసాం ఇప్పటివరకు ఉన్న నమ్మకం సెట్ అలాగే యూత్ అందరూ పిచ్చి పిచ్చిగా ఎగ్జైటింగ్లో ఉన్నారు కొంతమంది అయితే ఎక్స్ట్రాడినరీ ఫిలిం చూసామనే ఫీలింగ్లో ఉన్నారు లైఫ్లో మనం చూసేటిదే ఉంటుంది కానీ అది ఓన్ చేసుకోవడానికి ఒక 30% ఆఫ్ ఆడియన్స్ ఎలా జరుగుద్ది అని అనుకోవచ్చు బట్ ఇట్స్ ఎక్కువ ఆ టూన్ యాక్సెప్ట్ చేస్తే అది నిజం సో యాక్సెప్ట్ చేయాల్సిందే ఈరోజు కాకుండా రేపు సినిమా ద్వారా ఆలోచిస్తారు సినిమా అయిపోగానే ఏదో ఒక సినిమా చూసామని ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత హాంట్ చేస్తుంది ఇది నిజం మన మనసు ఒప్పుకోవాలి అది ఒప్పుకుంటే నెక్స్ట్ జనరేషన్ అన్న మనం అలా ఆలోచించడం మొదలు పెడతాం సినిమాలో లాస్ట్ సీన్ మేము చెప్పడానికి ట్రై చేసింది అదే నెక్స్ట్ జనరేషన్లన్నా క్లారిటీ ఉండాలి స్నేహం ఏంటి లవ్ ఏంటి అని సో అది చెప్పడానికి ట్రై చేసాం
మేబీ ఇంకా అందరు యాక్సెప్ట్ చేస్తే పెద్ద హిట్ అయిపోతుంది సినిమా, బట్ 30% ఆడియన్స్ మీద నాకు ఎందుకో వాళ్ళు ఇమీడియట్లీ ఓన్ చేసుకోలేరు.